ప్రధాని మోడీ చిరకాల కల నెరవేరే సమయం దగ్గర పడుతోంది. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఆవిష్కరణకు సిద్ధమైంది. దీనికి సంబంధించిన వివరాలని గుజరాత్ చీఫ్ సెక్రటరీ ప్రకటించారు. అక్టోబర్లో 31న ఐక్యతా విగ్రహాన్ని ప్రధాని మోడీ ఆవిష్కరించనున్నారు. దాదాపు 562కు పైగా సంస్థానాలను విలీనం చేసి భారతదేశ సమైక్యతకు పాటుపడిన ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ స్మారకంగా నిర్మిస్తున్న స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఆవిష్కరణకు సిద్ధమైంది. దేశానికి తొలి హోంమంత్రిగా పనిచేసిన సర్దార్ స్మారక కట్టడాన్ని గుజరాత్లోని నర్మదా నది మధ్యలో సర్దార్ సరోవర్ డ్యాంకు 3.5 కిలోమీటర్ల దూరంలో దీన్ని నిర్మిస్తున్నారు. గుజరాత్లో జన్మించిన సర్దార్ పటేల్ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో నిలపాలనే లక్ష్యంతో 182 మీటర్ల ఎత్తుతో ఈ స్టాచ్యూను నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు 2013 అక్టోబర్ 31న తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శంకుస్థాపన చేశారు. ఈ స్మారక కట్టడం అంచనా వ్యయం 3,000 కోట్ల రూపాయలు. దీన్ని ఇంజనీరింగ్ దిగ్గజం ఎల్ఎన్టీ చేపట్టింది. ప్రపంచంలో అత్యంత ఎత్తైన విగ్రహంగా ఇది చరిత్రలో నిలవనుంది. సుదీర్ఘకాలంగా నిర్మాణ పనులు చేస్తుండగా తాజాగా ఈ విగ్రహం ఏర్పాటు ప్రక్రియ పూర్తిగా వచ్చింది. పటేల్ జయంతి 31 అక్టోబర్ పురస్కరించుకుని ఐక్యతా విగ్రహాన్ని భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆవిష్కరిస్తారని గుజరాత్ చీఫ్ సెక్రటరీ జేఎస్ సింగ్ వెల్లడించారు.